Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీ ద్వారా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే అచ్చెన్ నాయుడు గారికి ఇవ్వండి సార్ ఇవ్వండి నో ప్రాబ్లం మీరు మేము మాట్లాడిన తర్వాత వారికి అవకాశం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం డిజార్డర్లో ఉంది నేను మనవి చేసేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆగండి ఒక నిమిషం డోంట్ క్రాస్ టాక్ ప్లీజ్ ఆగండి ఏంటి ఏమండి ఇప్పుడు అధ్యక్ష నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మన అచ్చెన్ నాయుడు గారు ఇదిగో నాకు గంట కాదు మొత్తం కావాలి నువ్వు వస్తే మొత్తం కావాలి గంట కాదు మొత్తం కావాలి చంద్రబాబు నాయుడు గారి బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది నేను ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి ఆయన నాకు గంట కావాలి అనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం ఈ సమావేశం చాలా పవిత్రమైంది ఒక విషయం ఈ సమావేశం నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏంది మాట వీళ్ళు ఉంటారా బయటికి పోతారా తేడాలి వీళ్ళు బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతాం ఆగే 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 అధ్యక్ష ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెడ్డి గారు అధ్యక్ష నేను ఒక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఒక్క రోజు పెడితే వీరేమడిగారంటే మాకు 10 రోజులు కావాలి అని అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల పాటు చర్చకు అవకాశం ఇచ్చారు సభానాయకులుగా దీన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరుగుతూ ఉంది మీరు మేము మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అవకాశం ఉంది తప్పు లేదు కానీ ఈ విధంగా నుంచుని మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం ధర్మం కాదు ఇవి కాకోకుండా మైకు లేకోకుండా ఏవేవో గంటలని అరగంటలని మాట్లాడటం మొదలెడితే చాలా అంశాలను మనం రద్దు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది ఇది ఒక పవిత్రమైనటువంటి ఆగండి ఇది ఒక పవిత్రమైన అది మైక్ లేకుండా ఆయన మాట్లాడడం ధర్మం కాదు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీకు మైక్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మీకు మైక్ ఇవ్వలేదు మీరు కూర్చోండి వారికి మైక్ ఇవ్వలేదు కూర్చోండి సభా సాంప్రదాయాన్ని వారు పాటించడం లేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సభా సాంప్రదాయాన్ని పాటించడం లేదు వారు మైక్ ఇవ్వకోకుండా డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నారు నేను కూడా వారితో డైరెక్ట్ గా మాట్లాడడం ధర్మం కాదు వారిని కూర్చోవలసిందిగా నేను కోరుతున్నాను వారు కూర్చో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలో దూరంగా పెట్టుకోవాలో మైక్ అన్న ఎక్కువ మాకు బాగా తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడమని మాట్లాడతారు ఏంటండి ఈయన ఈయన చిన్నపిల్లడు అయిపోయి నాకు అర్థం కాలేదు సాక్షాత్తు ఆగండి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లడు అయిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి మైక్ లేకపోకుండా లెగుస్తారు ఏంటండి నాకు అర్థం కాదు నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడమంటారా రమ్మంటారా మీతో ఏం మాట్లాడతారు మీరు ఉద్విగ్న మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు మేం కాదు పిచ్చి పిచ్చిగా ఏం తప్పు ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడారండి ఇదిగో నేను ఇదేనా సభా సాంప్రదాయం వీరు అధ్యక్ష వీరు సభని తప్పుదో పట్టించాలని సభలో తగాదా పెట్టుకోవాలని గొప్ప విషయాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప వీళ్ళు ఆర్డర్లో ఉంటారో ఉండరో నాకు కావాలి అధ్యక్ష మీ ద్వారా అడుగుతా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు సిట్ వాళ్ళు కూర్చోవాలి వాళ్ళని కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత సభని కంట్రోల్ చేయవలసినటువంటి నాకు మీరు మైక్ ఇచ్చారు అధ్యక్ష నాకు మీరు మైక్ ఇచ్చారు ఏం మాట్లాడుతున్నారు కూర్చోండి వెళ్ళిపోవచ్చు వాళ్ళు
చైర్ను కూడా దుర్భాషలాడారు, చైర్ను కూడా దుర్భాషలాడారు అధ్యక్ష. ఇక్కడ నేను నేను చెప్పదలుచుకుని అంటే వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దయచేయమని, అభ్యంతరం లేదు, దయచేయమనండి, దయచేయొచ్చు, శుభ్రంగా దయచేయొచ్చు, వాళ్ళు రాష్ట్రం నుంచే దయచేయొచ్చు, దయచేయమనండి. నేను అనేది ఏంటంటే సభని కూడా సభని కించపరచడమే కాదు, సభాధ్యక్షులైన మిమ్మల్ని కూడా ప్లీజ్ నేను నాలుగు సార్లు మీకు అవకాశం ఇచ్చాను, నేను మాట మాట్లాడేటువంటి ప్రయత్నం ఆయన మాట్లాడుతున్నారు, అయిపోతే అయిపోయింది కదా, అనవసరంగా తెలుక్కుంటున్నారు, సబ్జెక్టు డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్టు. మీరు ఏది పద్ధతి సబ్జెక్టు డైవర్ట్ చేయడమా, సబ్జెక్టు డైవర్ట్ చేయడమా? కాదండి, నేను నేను అలౌ చేయను, నేను అలౌ చేయను, కానీ మీరు అలౌ డైవర్ట్ చేస్తున్నారు. కూర్చోండి, నేనేం చేస్తానో చూడండి ప్లీజ్. ఏ కుట్టా పదండి పదండి. మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్, చంద్రశేఖర్ రెడ్డి గారు రండి, శ్రీనివాస్ రెడ్డి గారు, బాలనేని గారు వద్దురా, నా మాట వెంకటేశ్వరరావు ప్లీజ్, చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చో. ఏ మధుసూదన్ రెడ్డి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్, చంద్రశేఖర్ రెడ్డి గారు మీ స్థానానికి మీరు వెళ్ళండి. ఏ వద్దు వద్దు, ఏ డోంట్ క్రాస్ ది ఫ్లోర్, కమ్ ఆన్, ఇలా రండి, మీరు రండి కూర్చోండి. మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి సార్, మధుసూదన్ రెడ్డి కూర్చోవాలా ప్లీజ్, మనం సభను నడపాలి, అర్థం చేసుకోండి ప్లీజ్, అదండి ప్లీజ్ ఏం చెప్పండి సార్. ఈరోజు వ్యవసాయం పైన వాళ్ళు ఏడైతే డిమాండ్ అడిగి మాట్లాడుతున్నారు, ఆగండి, మీరు అనవసరంగా సబ్జెక్ట్ డైవర్ట్ చేయకండి. ఆయన ఆయన మీరు మాట్లాడటం తగ్గించాలండి, మీ వల్ల ఇది ఎంత వచ్చింది, సజావు జరుగుతున్నటువంటి సభ. ఆగండి సార్, ఆగండి సార్, మీరు ఆపండి సార్, సార్ ఆపండి, డైవర్సిటీ చేయకండి సార్. మెంబర్స్ స్ట్రిక్ట్లీ కన్ఫర్డింగ్ ది సబ్జెక్ట్, ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు మీ చెప్పాల్సినటువంటి మీరు చెప్పండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. ఎవరికండి, మీరు కూర్చోండి సార్, మీకు నేను మీకు నేను ఇస్తానంటే ఎవరైనా లేదా మీరు కూర్చోండి గారు, మీరు కూర్చోండి, అరే మీరు కూర్చోసేపు కూర్చోండి సార్, ఎవరైనా మీరు కూర్చోవాలి, అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కాస్త మీరు కూర్చోండి, నుంచి కూడా ఇలా వినండి, మీ ఇలా వినండి, మీ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళ కామెంట్స్ ఉన్నాయి, మీరు ఎందుకంటే ఊరుకోండి సార్, ఊరుకోండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతారు, ఇలా వింటారా సార్, నేను ఒక చెప్తాను వింటారా, మీరు ఏం చూశారు, అయ్యో రామ మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, అచ్చిరేడు వెళ్ళి కూర్చోండి సార్, మాట్లాడతారు. నేను ఆనందపడలేదు సార్, ఎక్కడ కూర్చో కదా, యూ మస్ట్ విత్డ్రా ది స్టేట్మెంట్. నేను ఆనందపడ్డ పెట్టయ్యా, నేను ఆనందపడ్డ, కూర్చోండి కూర్చోండి, అరే కూర్చోండి అయ్యా అంటున్నాను కదా, సత్యప్రసాద్ గారు కూర్చోండి, మైక్ ఇస్తాం కూర్చోండి, ఎక్కడి నుంచి మాట్లాడతారా, ఎక్కడి నుంచి మాట్లాడతారా, మీరు పదండి మాట్లాడతారు, కూర్చోండి మాట్లాడండి సార్, మీరు పదండి ఒక్క నిమిషం, మీరు మళ్ళీ వస్తారు, కూర్చోండి, మీరు కూర్చోండి, అచ్చెన్నాయుడు గారు కూర్చోండి, అరే కూర్చోండి అయ్యా, మీ మా మైక్ ఇస్తారంటున్నాను కదా, కూర్చోండి కూర్చోండి, మీరు మీరు కూర్చోమంటున్నారు కదా, కూర్చోండి వెళ్ళండి, కూర్చోండి, నేను మీకు ఆపర్చునిటీ ఇస్తానంటున్నాను కదా, మీకు వచ్చేప్పుడు మాట్లాడండి, మాట్లాడండి, మీరు వెళ్ళండి, కూర్చోండి, ఇస్తాను అయ్యా ఇస్తాను, మీరు కూర్చోండి, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇస్తాను, కూర్చోండి సార్, ఒక నిమిషం వినండి, మీ మీరన్ను వినండి సార్. స్పీకర్ గారు ఏం చెప్పండి, చాలా సాంప్రదాయబద్ధంగా జరగాలంటు ఉద్దేశంతో వ్యవసాయం పైన చర్చ మొదలైంది,
ఎక్కడో డివియేట్ కాకుండా మంత్రి గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఒక సభ్యుడు లేచి అనవసరమైన పేపర్ చూపించినప్పుడు వెంటనే పెద్ద మనిషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నువ్వు కూర్చోవయ్యా జరుగుతోంది చర్చను మాట్లాడకుండా నవ్వుతో అతను ఎన్కరేజ్ చేసి ఇంకా చేయని చెప్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఫస్ట్ ఆయన చేశారు. అంటే ఒక సభలో ఏదో ఒక రకంగా సభ్యులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం. నిజంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అంటున్నారు బాబాయ్ అని గొడ్డలని ఏదో మాట్లాడుతున్నారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు పర్సనల్ విషయాలను. నేను ఒకటే చెప్తాను ఈ రోజు అది ఎంక్వైరీలో ఉంది. ధైర్యం ఉంటే మీరు ఆ ఎంక్వైరీని ఫాలో కండి. మీరు ఏ రకం కుట్రలు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి. ఒకరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవరో ఒక మనిషి పేరు చెప్పాడు కదా మాట్లాడుతున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి ఆలోచన చేయండి మల్లెల బాబ్జీ గారు తను ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు ఆ లెటర్ లో ఏం రాశాడో ఈ లెటర్ మీకు పంపిస్తా. ఇది నిజమవుతుందా? ఎవరో ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి గారిపై నిందన వేసేటువంటి మాటలు మాట్లాడుతున్న మీరు స్వయంగా మల్లెల బాబ్జీ గారు ఏం రాశారు నీ పని చదువుకుంటావా? ఎక్స్పీరియన్స్ కాదండి. ఇప్పుడు ఎందుకు కూర్చోండి? విజ్ఞత నిజాయితీ ఉండాలి. ఒకసారి మీ ద్వారా స్పీకర్ సార్ మీకు పంపిస్తున్న లెటర్ మల్లెల బాబ్జీ గారు మరణంలో ఆత్మహత్య చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా? Don't divert the house, please.